రెండవ రోజు సార్వత్రిక సమయంలో భాగంగా సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ముచ్చాల గ్రామంలో బస్ స్టాండ్ కూడలిలో మెయిన్ రోడ్డుపై సీపీఎం అనుబంధ ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్మావో, కేవీపీఎస్ జిల్లా నాయకులు మేడిపల్లి చందు పాల్గొని మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేసి ప్రజా సంక్షేమంపై మోడీ బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితో పలికారు. కార్యక్రమంలో కత్తుల భాస్కర్, చంద్రం, రేపాక కుమార్, రవి, గొర్రె శ్రీనివాస్, ఎండి కరీం, చిమ్మ చంద్రం, బైరలింగం పలువురు పాల్గొన్నారు. కార్మిక